కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనంపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేశారు. నిర్మాణాలు డిజైనింగ్ లో లోపాలను కమిటీ బయటపెట్టిందన్నారు. కమిషన్ల కోసమే మేడిగడ్డ బ్యారేజీ నిర్మించారని మండిపడ్డారు. లక్షన్నర ఎకరాల కోసం లక్ష కోట్లు ఖర్చు చేశారని షర్మిల విమర్శించారు. కేసీఆర్ గారు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ని పూర్తిగా రీడిజైనింగ్ చేశారు. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిన మాట నా మెదడు నా రక్తం నా శ్రమ అన్నారు. అపార మేధావిని అన్నారు. 80,000 పుస్తకాలు చదివానన్నాడు. రీడిజైనింగ్ చేస్తున్నానన్నాడు. తీరాక ప్రాజెక్టు కట్టాక ఏమైందా అని చూస్తే కుక్క తోక తగిలితే ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి ఉంది. పోయిన సంవత్సరం చూసిన విషయం అన్నారాం కన్నెపల్లి పంప్ హౌసుల్లో నీళ్ళొచ్చి వర్షాలొచ్చి వరదలొచ్చి ఫ్లడ్డింగ్ అయింది. పంప్ హౌసులు మొత్తం ఫ్లడ్ అయిపోయాయి. కారణం కనీసం ఎత్తు కూడా చూసుకోకుండా పంప్ హౌసులని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ కన్స్ట్రక్ట్ చేసిన క్వాలిటీ కూడా ఎంత ఘోరంగా ఉంది అంటే కనీసం రిటెన్షన్ వాల్స్ కూడా కాంక్రీట్ తో చేయకుండా క్లేతో ఇలాంటి చీప్ మెటీరియల్స్ వాడారు కాబట్టే అంత ఘోరం జరిగింది. ఇక మొన్న చూసాము మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. మేడిగడ్డ ప్రాజెక్టు ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఐఎమ్ షూర్ ఆల్ మీడియా హ్యాస్ ఇట్. 20 అంశాల మీద వీళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే కేవలం 11 అంశాల మీద మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దేశానికి సంబంధించిన డబ్బు కదా ఇది, లక్ష కోట్ల రూపాయలు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కు సంబంధించిన డబ్బు కదా ఇది. మరి దేశంలో ఇంత అవినీతి జరుగుతుంటే దేశానికి సంబంధించిన డబ్బంతా వీళ్ళు ఇక్కడ వృధా చేస్తుంటే మరి మోడీ గారైనా బీజేపీ పార్టీ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది అని అడుగుతున్నాం. మీరు సెంట్రల్ గవర్నమెంట్ గా వాచ్ డాగ్స్ గా ఉండాల్సిన అవసరం లేదా? మీరు కాపలా కుక్కల్లా పనిచేయాల్సిన అవసరం లేదా? ఒక రాష్ట్రంలో అవినీతి జరుగుతుంటే మీరు చూడాల్సిన అవసరం లేదా? ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? మీకు ఇక్కడ అవినీతి జరుగుతుందని కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది అని తెలియదా అని అనుకోవడానికి మీ మంత్రులే వస్తారు కదా. కేసీఆర్ గారు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ని పూర్తిగా రీడిజైనింగ్ చేశారు. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిన మాట నా మెదడు నా రక్తం నా శ్రమ అన్నారు. అపార మేధావిని అన్నారు. 80,000 పుస్తకాలు చదివానన్నాడు. రీడిజైనింగ్ చేస్తున్నానన్నాడు. తీరాక ప్రాజెక్టు కట్టాక ఏమైందా అని చూస్తే కుక్క తోక తగిలితే ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి ఉంది. పోయిన సంవత్సరం చూసిన విషయం అన్నారాం కన్నెపల్లి పంప్ హౌసుల్లో నీళ్ళొచ్చి వర్షాలొచ్చి వరదలొచ్చి ఫ్లడ్డింగ్ అయింది. పంప్ హౌసులు మొత్తం ఫ్లడ్ అయిపోయాయి. కారణం కనీసం ఎత్తు కూడా చూసుకోకుండా పంప్ హౌసులని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ కన్స్ట్రక్ట్ చేసిన క్వాలిటీ కూడా